Welcome to AP9 News. కురుస్తున్న వర్షాలు వాయుకుంఠంగా మారుతున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను గురువారం ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రాష్టంలో వర్ష ప్రభావిత జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, కడప జిల్లాల కలెక్టరేట్లతో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తడ సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ మాట్లాడుతూ జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని గ్రామస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి చెరువుల స్థితిగతులను పరిశీలిస్తున్నారని గత 24 గంటల్లో జిల్లాలోని వరదయ్యపాలెంలో 14 సెంటీమీటర్లు, వడమాలపేటలో 11 సెంటీమీటర్లు, సత్యవేడు 11 సెంటీమీటర్లు, పిఎన్ కంట్రిగలో 10 సెంటీమీటర్లు, కేవీపీపురంలో 10 సెంటీమీటర్లు, విజయపురంలో 8.2 సెంటీమీటర్లు, నారాయణవనంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ప్రధానంగా శ్రీకాళహస్తి, నకిలీ, సత్యవేడు నియోజకవర్గాలలో ఎక్కువ ప్రభావం చూపుతుందని, అదేవిధంగా మదనపల్లి, పుంగనూరు, పీలేరు ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదు కావడంతో కాచ్వేల మీద ప్రమాద స్థాయిలో ప్రవాహం ఉండటంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో టీంలను ఏర్పాటు చేసి ప్రజలను కట్టుదిట్టం చేస్తున్నామన్నారు. తూర్పు ప్రాంతంలోని అరణియార్, కాలంగి రిజర్వాయర్ల నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేయడం జరిగిందని, సూళ్లూరుపేట ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. భారీ వర్షాల వల్ల విద్యార్థులు స్కూళ్లకు చేరుకోవడం కష్టంగా ఉందని, స్కూళ్లకు సెలవు ప్రకటించామన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు ఇంజనీరింగ్ శాఖల వారితో సమావేశం నిర్వహించి జేసీబీ తదితర యంత్రాలు సిద్దంగా ఉంచుకున్నామన్నారు. కలెక్టరేట్ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు పరిస్థితులు సమీక్షిస్తున్నామన్నారు. 2 సహాయక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ 4 మంది ఉన్నారని, వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా చూస్తే ఈ డీప్ డిప్రెషన్ వచ్చేసి మనకు చెన్నై చుట్టుపక్కల ప్రాంతంలో మనకు క్రాస్ అవుతుంది కాబట్టి చిత్తూరు జిల్లాలో కూడా ఈ యొక్క డీప్ డిప్రెషన్ ఒక ప్రభావం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మనకు ఈ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు గత 4 రోజులుగా ఆల్రెడీ మనకు దీపావళి తర్వాత నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆల్ మండల్ టీమ్స్ అండ్ మున్సిపల్ టీమ్స్ని అప్రమత్తం చేయడం జరిగింది. గత 4 రోజుల్లో 5 రోజులుగా కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అండ్ అందరికీ కూడా గైడ్ చేయడం జరిగింది. అన్ని మండల్స్లో, అన్ని మున్సిపాలిటీస్లో అక్కడ టీమ్స్ రెవెన్యూ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ కానీ, ఇరిగేషన్, అట్లా హెల్త్, అగ్రికల్చర్ అందరు కూడా కలిసి పనిచేస్తున్నారు. మనకు మంచి విషయం ఏంటంటే మనకు ఇప్పుడు ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వ్యవస్థ ఉంది కాబట్టి వెంటనే మనకు సమాచారం కూడా తెలియడానికి మనకు అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకు చాలా చెరువులు, కుంటలు ఉన్నాయి మన జిల్లాలో. అక్కడ కూడా వచ్చేసి గ్రామ స్థాయిలో ఆ గ్రామ సర్పంచ్లు, తర్వాత ఫార్మర్స్కి ఏం జరుగుతుందనేది ఎక్కువ తెలుస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కూడా ఇరిగేషన్ వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు వర్షం ఎక్కువ ఉండడం కారణం వల్ల ఈరోజు పిల్లలు ఇబ్బంది పడతారు, రాకపోకలకు పిల్లలు ఇబ్బంది పడతారనే ఒక ఉద్దేశంతో ఈరోజు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు తూర్పు ప్రాంతంలో ఏదైతే కాలంగి, అరణ్య రిజర్వాయర్లు ఉన్నాయో అక్కడ కూడా గేట్లు ఎత్తివేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి కింద ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో కింద ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కూడా రిలీఫ్ క్యాంప్ పంపడం జరిగింది. ఆల్రెడీ 6 రిలీఫ్ క్యాంప్స్ రన్ అవుతున్నాయి. మనకు 406 మంది ఆ రిలీఫ్ క్యాంప్లో కూడా ఉన్నారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రిలీఫ్ క్యాంప్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఆహారం, మంచి హెల్త్ అన్నీ కూడా మంచిగా చూసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ క్యాంప్ నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా 1000 రూపాయలు కూడా వాళ్ళకి. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ ప్రాంతంలో అభ్యర్థి కీర్తి ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఎన్నికల్లో భాగంగా ఆ డివిజన్లో పోటాపోటీగా అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది.
కోటమిట్ట విరాట్ నగర్, మస్కట్ వీధి, కుక్కలగుంట, విఘ్నేశ్వరపురం, ఆనం వెంకటరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కీర్తి, కార్యకర్తలు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను డివిజన్ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ డివిజన్ అభివృద్ది బాటలో తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ 48వ డివిజన్ ను మోడల్ డివిజనల్ గా తయారు చేయాలని తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే ఎల్లవెల్లడా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తానన్నారు. డివిజన్ నాయకులు ఖజానా బ్రహ్మయ్య, కార్తిక్ బాబు, కృష్ణ, సురేష్ పలువురు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 48వ డివిజన్లో రోడ్లు, కాలువలు, పార్కులు తదితర అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కీర్తి విద్యావంతురాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి డివిజన్ అభివృద్ది ఆటలో తీసుకువెళ్లే మేధాశక్తి ఆమెకు కలదని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల జరగనున్న 15వ తేదీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కీర్తిని ఘన విజయంతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ అధ్యకుడు ఏలూరు పెంచలయ్య, కార్యకర్తలు, పలువురు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో వర్షాల కారణంగా నీట మునిగే ఇటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా ముందస్తుగా అధికారులు అప్రమత్తమై భారీ గేట్లు పెట్టి రాకపోకలు మార్గం గుండా నిలిపేశారు. అయినప్పటికీ నగరానికి ప్రధాన మార్గమైన ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ నీట మునగడంతో ఓ ప్రైవేటు బస్సు అండర్ బ్రిడ్జ్ గుండా ప్రయాణికులతో దాటేందుకు ప్రయత్నించగా ఆ బస్సు నీటిలోనే ఆగిపోయింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుంచి చాకచక్యంగా దించేసి ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఘటనాస్థలంలో ఉన్న చూపర్లు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాలైన ఉయ్యాల కాలువ ప్రాంతం, పొళ్లకట్ట, మనుమసిద్ది నగర్, శివగిరి కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షపు నీటితో రోడ్లు నీటమునిగాయి. ముందస్తుగానే రానున్న 2 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నబాబు ఓబులేసు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు అవసరమైతే భారత వాతావరణ శాఖ అందించే ముందస్తు సమాచారం మేరకు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా అన్ని శాఖల క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు రెవెన్యూ డివిజనల్ అధికారులను, మండల ప్రత్యేక అధికారులను, తహసీల్దారులను ఆదేశించారు. తిరుమల తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. గాలుల ధాటికి పలుచోట్ల పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, చెట్టుకొమ్మలు రోడ్డుపై పడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమల పాప వినాశనం రోడ్డును అధికారులు మూసేశారు. అటవీ, తితిదే అధికారులు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లు తొలగిస్తున్నారు. మరోవైపు వర్షం కారణంగా 2 ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.
తుఫాను తాకిడికి స్మార్ట్ సిటీ తిరుపతి నగరం వణికిపోతుంది. ఎక్కడ చూసినా వర్షం కారణంగా నీళ్లతో నిండిపోయిన గుంతలు, తెలియక పడిపోతున్న వాహనదారులు. ఇది తిరుపతి నగరంలో నెలకొన్న తాజా పరిస్థితి. పేరుకప్ప ఊరిదిబ్బన చందంగా తిరుపతి నగరం తయారైంది. పేరుకే స్మార్ట్ సిటీ. ఎక్కడ చూసినా గందరగోళం, రోడ్లు దెబ్బతిరిపోయాయి. తిరుపతి నడిపొడున ఉన్న మధురనగర్ లో చినుకు పడితే చాలు, చెరువులా మారిపోతుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక స్థానికులు అయోమయంలో ఉన్నారు. వర్షం వచ్చిందంటే డ్యూటీకి వెళ్లాల్సిన ఉద్యోగులు, స్కూల్కు వెళ్లాల్సిన పిల్లలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. నడుములోతు నీళ్లు, డ్రైనేజీ నీళ్లతో దుర్గంధం వెరసి ఈ ప్రాంతమంతా తీవ్ర ఇబ్బందులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రాంతం గురించి తెలియని వాహనదారులు ఆటోలు, కార్లు, స్కూటర్లు ఇక్కడ పార్కు చేస్తే మునిగిపోవడం ఖాయం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ యంత్రాంగం చేష్ట రుడిగిపోయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మెయిన్ మార్కెట్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాలకు కేంద్రంగా 40 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ మార్కెట్ మత్స్యకారులకు మరియు కాయకూరలు అమ్ముకునే వారికి ఎటువంటి ఉపయోగం లేకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఈ 4 మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ మార్కెట్ను నిర్మించారు. కానీ ఈరోజు చూస్తే మాత్రం మీ మార్కెట్ దేనికి పనికిరాకుండా పోయిందని, ఇకనైనా వెంటనే అధికారులు స్పందించి మార్కెట్పై జీవనం సాగించే వారికి అప్పగించి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నారు. మహాపాదయాత్రను మీడియా కవరేజ్ కు వెళ్లిన మహానియోస్ ఎండీ వంశీని చుట్టుముట్టిన పోలీసులు. రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా మహానియోస్ ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఆగినప్పుడు మీరు బ్రీఫింగ్ అలౌ చేస్తాము. మీరు పాదయాత్రతో మీరు ఆ కంపెనీ తీసుకుంటామండి, చెప్పారు కదా, మీరు చెప్పినట్టుగా తీసుకోను, నడిచే కదా లైవ్ తీసుకొని నడిచెళ్ళొచ్చు కదా, నడిచేసాను పోలీసు
కొంచెం కనికరించండి అండి. అధికారం ఏమి ఉండదు, యూనిఫామ్ వేసుకుంటారు. అధికారం కాదు, కనికరించండి. అధికారం కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో ఉంటాయి. రూల్స్ మేము బ్రేక్ చేయట్లేదండి. ప్రసన్నకు సవాల్ చేస్తున్న ధర్మంగా రాజ్యాంగ బద్దంగా గెలవండి. దమ్ముంటే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎన్నికల్లో వాలంటీర్లను పూర్తిగా వాడుకుంటున్న వైకాపా, బెదిరింపులు లక్ష్యంగా సాగుతున్న అధికార పార్టీ, నస్యకూకు ఆగడాలు ఎన్నికల ప్రచారకర్తలుగా వాలంటీర్లను తిరగమని చెప్పిన కమిషనర్ వైసీపీ ఏజెంట్గా పనిచేస్తున్నారు. వైకాపా నాయకుల ఆగడాలకు సమాధానం చెప్తాం. పొలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి బుచ్చి టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ శాసనసభ్యులు పొలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రసన్న టీడీపీ అభ్యర్థులను భయపెట్టి గెలవాలని చూస్తున్నారు రౌడీలు, గూండాలు వెంట పెట్టుకుని నిరంతరం భయాందోళనకు గురి చేస్తూ ఎన్నికలు నిర్వహించడం దౌర్భాగ్యం. మున్సిపల్ కమిషనర్ బులుగు చొక్కా వేసుకుంటే మంచిది. ఉచ్చనీచాలు మరిచి జుగుప్సాకరంగా వైకాపా నాయకుల చంక నాకుతున్నారని చెప్పారు. ప్రసన్నకి దమ్ముంటే నీతిగా ధర్మంగా ఎన్నికలు చేసి గెలవాలి, అంతేకాని చేతగాని దద్దమ్మగా కేవలం రాయలసీమ రౌడీలను అడ్డం పెట్టుకుని ఎన్నికలు చేయటం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఓటరు దేవుళ్ల ఆశీర్వాదంతో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటామని చెప్పారు. రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కన్నబాబు గారు మాట్లాడుతూ, ప్రసన్నకుమార్ రెడ్డి పొలంరెడ్డి గారి గురించి మాట్లాడటం పుల్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుందని అన్నారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుని తొలిసారి సీటు తెచ్చుకున్న ప్రసన్న చంద్రబాబు గారిని విమర్శించడం ఆయన చౌకబారు విధానాన్ని తెలియజేసిందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వానికి దాసోహం అయిపోయి, ఒక పక్క ఈ మున్సిపల్ కమిషనర్ గారు, మరో పక్క ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ యంత్రాంగం పూర్తిగా కుమ్మక్కైపోయి అధికార పార్టీతోనే పూర్తిగా ప్రతిపక్షాల మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏదైతే గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. వాలంటీర్లను పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున దుర్మార్గాలు చేస్తూ, దురాగతాలు చేస్తూ వాలంటీర్లు ఉండేది మీ ఎన్నికల ప్రచారం నిర్వహించేదానికి అని చెప్పి నడుస్తా ఉన్నా. ప్రజాసేవ చేసే దానికోసం అని చెప్పి మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈనాడు వాలంటరీ వ్యవస్థని పూర్తిగా దుర్వినియోగం చేసి వాలంటీర్ల ద్వారా అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ఈనాడు పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున జోరు వర్షంలో 30 డివిజన్లో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రచారం. నెల్లూరు కార్పొరేషన్లో 30 డివిజన్ మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి అత్యంత ముఖ్యమైనది. ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పనిచేస్తున్న కూకటి ప్రసాద్ ఇద్దరు నేతలకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఈ డివిజన్పై ప్రధానంగా దృష్టి కేంద్రీకృతమై ఉంది. జోరు వర్షం సైతం 30వ డివిజన్లో చంద్రబాబు నగర్తో పాటు పలు ప్రాంతాల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కూకటి ప్రసాద్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ
వరదయ్యపాలెం మండలంలో భారీ వర్షం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రెడ్డి విజ్ఞప్తి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మండలానికి భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రమాద స్థాయిలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న మరియు పురాతనమైన ఇండ్లలో ఉండరాదని, తమకు సమాచారం ఇస్తే పునరావాసం ఏర్పాటు చేస్తామని, ఆరోగ్యం జాగ్రత్తలు పాటించాలని, రెవెన్యూ ఆరోగ్య మండల పరిషత్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామని, వర్షాలకు ముంపుకు గురి అయ్యే కాలనీవాసులకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ తుఫాను భారీగా ఉంది. వరదైపల్లి మండలంలో నిన్న 2 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వర్షం పడుతుంది. దాని ప్రభావంతో మన దగ్గర ప్రజెంట్ మీరు చూస్తున్నారు, ఈ పాముల కాలువ గోవర్ధనపురం బ్రిడ్జి తడ బిఎన్ కండ్రిగా మధ్యలో ఉండే స్టేట్ హైవే దాదాపు బ్రిడ్జి పైన 1.5 ఫీట్ ప్రవహిస్తోంది. ఇలాగే ఉంటే మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. దాంతోనే ముందస్తు చర్యగా ఒక తాడు కట్టి నా సిబ్బందిని ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను చూసుకుంటాను. అట్ ద సేమ్ టైం మన దగ్గర వరదైపల్లి మండలంలో అంబికాపురము, పెద్దపాండూరు, కడూరు క్రాసు, గోవర్ధనపురము, శ్రీలన్పల్లి, మిగతా కొన్ని చోట్ల కూడా ఈ రోడ్డు పైన నీళ్లు 3-4 అడుగులు ప్రవహించడానికి అవకాశం ఉంది. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఈ వానకు తోడు గాలి కూడా వీస్తుంది కాబట్టి ఎక్కడైనా విద్యుత్ లైన్లు లేదా చెట్లు తెగి పడిపోయేందుకు అవకాశాలు ఉంది. మీరు నా నెంబర్కు 9440900725 తెలియజేస్తే వెంటనే నేను విద్యుత్ అధికారులకు కానీ లేదా కన్సల్ట్ అధికారికి ఆర్ఎండ్బి అధికారులకు సమన్వయం చేసుకుని మేము దాన్ని పరిష్కరిస్తామని ఆశిస్తున్నాను. మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రాకూడదని కోరుకుంటున్నాను. కలికిరి పట్టణంలో కుక్కల బిడత ఎక్కువ అవుతున్న తరుణంలో చిన్న పెద్ద లేకుండా ఎవరిని పడితే వారిని కరుస్తున్నాయి కుక్కలు. ఈ విషయం కలికిరి సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దృష్టికి రావడంతో కుక్కల డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ రోజు కుక్కలు పట్టే కార్యక్రమం చేపట్టారు. వాటిని బంధించి అడవుల్లో వదిలేసేదానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఎవరైనా పెంపుడు కుక్కలు సాకుతుంటే వెంటనే పంచాయతీ ఆఫీస్కి వచ్చి లైసెన్స్ తీసుకుని కుక్క మెడలో వేసుకోవాలని ఆయన సూచించారు. కలికిరి గ్రామ సర్పంచ్గా నేను మన కలికిరి ప్రజలకు తెలియజేయడం ఏమంటే, కలికిరిలో పందుల వలన, కుక్కల వలన నానా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు కొంతకాలం నుంచి కుక్కలు ఎక్కువైపోయి మనసులను కరవడము, తర్వాత వెహికల్లో పోతా ఉంటే ఎనకంటే పడి తరవడము, ఇలాంటి వల్ల కొన్ని యాక్సిడెంట్లు అయినాయి. కొంతమంది ఆసుపత్రికి కూడా చేరడం జరిగింది. పోతే అది తర్వాత ఈ కోతులు కూడా ఎక్కువ పెడతారు. కోతుల వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ గమనించి పంచాయతీ తరఫున మేము ఈ కుక్కలను నిర్మూలించాలనుకుని ఈ కుక్కలను పట్టుకుని దాదాపు చాలా దూరంగా ఉన్న అడవిలో వదిలేదానికి అనుకున్నాం. దానికే ఈ రోజు నుంచి మన కలికిరి పట్టణంలో కుక్కలు పట్టే వాళ్ళు వచ్చినారు, కుక్కలు పడుతున్నారు, వాటిని ప్రాణంతోనే చుట్టుపక్కల అడవుల్లో వదిలివేయడం జరుగుతుంది. కావున కలికిరి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకి లైసెన్స్ ఉంటే కుక్కలు ఇంట్లో కట్టవేసుకోవాల్సింది, లేదు పంచాయతీ దగ్గరికి వచ్చి లైసెన్స్ తీసుకొని తప్పకుండా వాళ్ళ ఇంట్లోనే ఆ కుక్కను సాక్కోవచ్చు. అలా లేని అలా కలికిరి బజార్లో వదలడము ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే దీనిపైన పోలీసుల ద్వారా పంచాయతీ వారు పోలీసులకు తెలియజేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదీగాక త్వరలోనే ఈ పందులు పెడత కూడా, పందుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. పందుల వల్ల కూడా నేను చెప్పేది ఏమంటే, మేము పెంపకందారులు కూడా దయచేసి ఊరికి దూరంగా పోయి పెంచుకోండి. లేదు అలాంటి పరిస్థితుల్లో లేదు పందులను కూడా పట్టి ఊరికి దూరంగా తరలించడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలంతా ఈ రోజు నుంచి కుక్కలు పడుతున్నారు కాబట్టి మీ కుక్కలను జాగ్రత్తగా ఇళ్లలో కట్టేసుకోండి, పెంపుడు కుక్కలు ఉంటే. అలాంటి కాకుండా సమాజానికి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే దీనిపై ఖచ్చితంగా మేము పంచాయతీలో చర్యలు తీసుకుంటాం. దానిపైన మీకు చట్టపరంగా చర్యలు తీసుకుంటే కాక జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి ప్రజలంతా నాకు సహకరిస్తే కలికిరిలో ఉన్న కుక్కలు కానీ పందులు కానీ విపరీతమైన తొందరగా దీన్ని నిర్మూలించాలనుకున్నాం. కాబట్టి ఒక్కొక్క కుక్కకు 300 రూపాయలు అడుగుతున్నా వాళ్ళ పని వాళ్ళు, 300 రూపాయలు అయినా పంచాయతీ ఇంత వ్యయమైనా భరించి ఊరు ప్రజల కోసం వాళ్ళు 300 రూపాయలు అడిగారు, అయినా 300 అయినా భరించి దాదాపు మన పంచాయతీలో దాదాపు 1000 కుక్కలు ఉన్నాయో, 2000 కుక్కలు ఉన్నాయో, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వీటన్ని నిర్మూలించాలనుకున్నాం. దయచేసి ప్రజలు కూడా సహకరించండి. కుక్కలు ఈ రోజు, రేపు, మానాడు ఎన్ని రోజులైనా కానీ ఒక వారం వరకు ఈ కుక్కలు పట్టే వాళ్ళు ఉన్నారు. మీరు మీ బజార్లో, మీ వీధుల్లో
ఇవి బులెటిన్లోని విశేషాలు చూస్తూనే ఉండండి ఏపీ నైన్ న్యూస్.